భక్తజన బాంధవుడు శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తాక్రేశ్వరుడు కన్నప్ప సమక్షంలో కైలాసనాథుని కన్నప్ప ధ్వజారోహణలో వేదోయుక్తంగా ప్రారంభమయ్యాయి. భక్త కన్నప్పకు తొలి పూజతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో భక్త కన్నప్ప ఉత్సవమూర్తికి విశేష దివ్య అలంకారాలు చేశారు. శివాలయం వద్ద ఉత్సవమూర్తిని కొలువు తీర్చి ఆలయ ప్రధాన అర్చకులు వేద పండితుల ఆదరణలో విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నందీశ్వరుని ధ్వజ పతాకంతో కూడిన ధవళ వస్త్రంతో కూడిన ధ్వజధారాన్ని భక్తులు శివనామస్మరణలు చేస్తుండగా మంగళ వాయిద్యాలు వేద మంత్రోచ్చారణల నడుమ ఓంకార నాదాలు డమరుకాలు శంఖారావాల నడుమ ధ్వజారోహణ శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభానికి అభిషేక పూజలు చేసి దీపధూప నైవేద్యాలు నివేదించి పూర్ణాహుతులు వేదోక్తంగా సమర్పించారు. ఈ పూజాది కార్యక్రమాలలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, సతీముని వాణిమ్మ, ఈవో సాగర్బాబు, ఆర్డీఓ రామారావు, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఆలయ అధికారులు లోకేష్ రెడ్డి, హరి యాదవ్, నాగభూషణం, ధర్మకర్తల మండలి సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొన్నారు. కరోతి నిత్య కళ్యాణం కరుణావరుణాలయ శ్రీ జ్ఞాన ప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామిని నమః. శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి క్షేత్రమందు మాఘ బహుళ అష్టమి నుండి మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో అత్యంత వైభవోపేతంగా 13 రోజుల పాటు నిర్వహించబడుతుంది. అందులో భాగంగా కూడా మొట్టమొదటగా శ్రీ భక్త కన్నప్ప స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ భక్త కన్నప్ప పూర్వజన్మంలో అర్జునుడు శాపం వలన బోయవాడుగా జన్మించి స్వామివారికి నేత్రదానం చేసి ముక్తి పొందిన భక్త కన్నప్ప. కాబట్టి ఈ క్షేత్రంలో భక్తికి ప్రాధాన్యత ఎక్కువ. కాబట్టి మొట్టమొదటిగా కూడా భక్త కన్నప్పకు ధ్వజారోహణ నిర్వహించిన పెమ్మటే శ్రీ స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమములు ప్రారంభమవుతాయి. ఇప్పుడు భక్త కన్నప్ప స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. అటు పెమ్మట ఈ భక్త కన్నప్ప స్వామివారి పురవేదులందు కూడా భక్తులకు దర్శనమిచ్చి లోప ఆలయంలోనికి ప్రవేశిస్తారు. అలాగే ఇవాళ సాయంత్రం ప్రదోషకాల సమయమందు అంటే 7 గంటల సమయమందు స్వామివారికి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నది. కావున మొట్టమొదటిగా కూడా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, మృత్సంగ్రహణము, అంకురారోపణ ఈ కార్యక్రమములు ఈ రోజు నిర్వహించబడతాయి. అలాగే రేపు మధ్యాహ్నం 12 గంటలకు కూడా శ్రీ స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమము అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. కావున ఈ భక్తులందరూ కూడా ఈ స్వామివారికి జరిగే ధ్వజారోహణ కార్యక్రమంలోనూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలందు పాల్గొని శ్రీ స్వామి అమ్మవారి యొక్క సేవ చేసి శ్రీ స్వామి అమ్మవారి యొక్క కృపాకటాక్షములు పొందవలసినదిగా కోరడమైనది. బ్రహ్మోత్సవాల్లో 13 రోజులు ఈ కార్యక్రమం జరుగుతుందన్న విషయం మన అందరికీ తెలుసు. మొట్టమొదటి కార్యక్రమం భక్తుడికి ప్రధాన స్థానం ఇవ్వడం. శ్రీకాళహస్తిలో మాత్రమే భక్తుడికి ప్రథమ స్థానం ఇస్తారు. భక్తుడికే ధ్వజారోహణం జరుగుతుంది. అది ఈ దక్షిణ కాశీగా పిలువబడే వాయులింగేశ్వర దివ్యక్షేత్రంలో ఉన్న విశేషమైన అంశం. ఈ కారణంగా మొట్టమొదటిగా ఈరోజు భక్త కన్నప్పకు ధ్వజారోహణ చేయడం జరిగింది. అదేవిధంగా ముక్కోటి దేవతల్ని, సప్త ఋషుల్ని, మునుల్ని అందరినీ కూడా ఆహ్వానం చేయడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాలకి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా జరగాలి, ఈ బ్రహ్మోత్సవాలు అద్భుతంగా బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి అందరు దేవతల్ని, సప్త ఋషుల్ని అందరినీ పిలవడం జరిగింది, ఆహ్వానం పలకడం జరిగింది. ఈ విధంగా ఈ తంతి ఇక్కడ ముగించిన తర్వాత భక్త కన్నప్ప యొక్క విగ్రహాన్ని 4 మడావీధుల్లో కూడా ఊరేగింపుగా తీసుకెళ్లి భక్తుడికి ఎటువంటి స్థానాన్ని పరమశివుడు ఈ శ్రీకాళహస్తిలో అందించాడు అనేదానికి ఒక తర్కారణం. తర్వాతే రేపు స్వామివారి యొక్క ధ్వజారోహణం జరుగుతుంది. ఆ కార్యక్రమాలన్నీ కూడా మనం చూస్తాం. శ్రీకాళహస్తి క్షేత్రంలో ముఖ్యంగా బోయ కులస్తులు ఉన్నారు. ఆ బోయ కులస్తుల యొక్క వంశపారిపర్యంగా ఈరోజు వారి యొక్క ఉభయదారులుగా వాళ్ళందరూ పాల్గొన్నారు. వారందరికి కూడా ఆ తల్లి జ్ఞాన ప్రసూనామిక సమేత వాయులింగేశ్వరి యొక్క చల్లని దీవులు ఆ కుటుంబాల్లో ఉండాలని చెప్పి, భక్త కన్నప్పకు ఇదే విధంగా తరతరాలుగా సేవలు వాళ్ళు అందించాలని చెప్పి కోరుకుంటూ